ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరికీ జవహర్లాల్ నెహ్రూ మీద అంత ప్రేమ గనక ఉంటే నెహ్రూ అనే ఇంటి పేరుని ఎందుకు పెట్టుకోరు ఈ ప్రశ్న అడిగింది సామాన్యమైన వ్యక్తి కాదు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కావాలనే ఇందిరా కుటుంబం నెహ్రూ ఇంటి పేరుని కాకుండా గాంధీ ఇంటి పేరుని పెట్టుకుందా మహాత్మాగాంధీ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇందిరా ఆమె వారసులు ఇట్లా ఇంటి పేరు మార్చుకున్నారా అసలు వాస్తవాలేంటి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు ఆయన ఏమన్నారంటే మేము అంటే బీజేపీ ప్రభుత్వం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరుని స్మరించుకోవడం లేదు అని ప్రతిపక్ష కాంగ్రెస్ తరచుగా విమర్శిస్తూ ఉంటుంది నెహ్రూ పేరు తీసుకోవడం లేదు అంటే వాళ్ళు చాలా ఆవేశపడుతుంటారు మేము ఆయన పేరును ప్రస్తావించకపోతే ఆయన దేశ ప్రధాని కాబట్టి ఒకనాడు దాన్ని సరిదిద్దుకుంటాము కాకపోతే ఒక అనుమానం ఏంటి అనుమానం అంటే నెహ్రూ పేరు మీద అంత అభిమానం ఉంటే మరి మీరు అంటే గాంధీ కుటుంబీకులు లేక ఇందిరాగాంధీ కుటుంబీకులు మరి మీరెందుకు నెహ్రూ ఇంటి పేరుని పెట్టుకోరు మీకెందుకంత భయం ఇంటి పేరుని నెహ్రూ అని పెట్టుకోవడానికి మీకు అవమానకరమా అని ఇందిరా కుటుంబ సభ్యుల్ని మోడీ సూటిగా ప్రశ్నించారు ప్రధాని ఏమన్నారు స్వయంగా ఆయన మాటల్లోనే విన్నాం

నెహ్రూ ఇంటి పేరు పెట్టుకోవడానికి ఆ కుటుంబీకులు ఎందుకు సందేహిస్తారు నెహ్రూ స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో పాలు పంచుకున్నాడు ఆయన దేశానికి ప్రధానిగా ప పదహారు సంవత్సరాల సుదీర్ఘకాలం పనిచేశాడు నిజం చెప్పాలంటే ఆయన రికార్డుని ఇంతవరకు ఎవరూ బ్రేక్ చేయలేదు అది పక్కన పెడితే అసలు ఇందిరా ఆమె వారసులు రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరూ ఎందుకని గాంధీ ఇంటి పేరు పెట్టుకున్నారు వాస్తవం ఏంటంటే మనం చరిత్రలోకి ఒకసారి వెళితే ఇందిరాగాంధీ ఇంటి పేరులోని గాంధీకి మహాత్మా గాంధీ అనం మనం పిలుచుకునే మోహన్ దాస్ కారం గాంధీకి ఎటువంటి సంబంధం లేదు ఇందిరా పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ ఆమె గుజరాత్కి చెందినటువంటి ఫిరోజ్ గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకుంది నిజానికి జవహర్లాల్ నెహ్రూకి ఈ పెళ్ళి అంత ఇష్టం లేదు ఎవరి ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ గాంధీ స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొన్నాడు రాజకీయవేత్తగా ఉన్నాడు రెండుసార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యాడు జర్నలిస్ట్గా ఉన్నాడు ఆయన ముంబైలో ఒక పార్సీ కుటుంబంలో పుట్టాడు పార్సీలంటే మనకు తెలుసు పర్షియా నుంచి అంటే ఇప్పటి ఇరాన్ నుంచి మన దేశానికి శతాబ్దాల కిందట వలస వచ్చినవారు వీరు జ్వరాస్ట్రైన మతాన్ని అనుసరిస్తారు శాస్త్రవేత్త హోమీ బాబా నుంచి మొదలుకొని పారిశ్రామికవేత్తలు టాటాల వరకు ఈ పార్సీలు మన దేశాభివృద్ధిలో చాలా ప్రముఖమైన పాత్ర వహించారు ఇప్పటికే వహిస్తున్నారు ఫిరోజ్ గాంధీ పూర్తి పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ అయితే గుజరాతీ కులానికి చెందిన మహాత్మా గాంధీకి గుజరాతీ పార్సీ కుటుంబానికి చెందిన ఫిరోజ్ గాంధీకి సంబంధం ఏంటి వీరిద్దరికీ బంధుత్వపూర్వకంగా ఎటువంటి సంబంధం లేదు నిజానికి ఇద్దరి పేర్లలో ఉన్నటువంటి గాంధీ స్పెల్లింగ్ కూడా వేరువేరు మహాత్మా గాంధీ పేరులోని గాంధీ స్పెల్లింగ్ అందరికీ తెలిసిందే జీఏఎన్డిహెచ్ఐ ఫిరోజ్ గాంధీ పేరులోని గాంధీ స్పెల్లింగ్ వేరు జీహెచ్ఏన్డివై అయితే స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ పేరు చాలా పాపులర్ ఫిరోజ్ గాంధీ కూడా స్వాతంత్రోద్యమంలో యువకుడిగా ఉన్నప్పటి నుంచి చురుగ్గా పాల్గొనేవాడు ఆయన గురించి పత్రికలో రాసేటప్పుడు అందరికీ అలవాటైన గాంధీ జీఏఎన్డిహెచ్ఐ అనే స్పెల్లింగ్ని తెలుసో తెలియకో వాడేవారు ఆ స్పెల్లింగే కొన్నాళ్ళకి వాడుకలోకి వచ్చింది రూఢి అయిపోయింది ఆ రకంగా ఫిరోజ్ గాంధీ మహాత్మాగాంధీ ఇంటి పేర్లు ఒకటయ్యాయి ఆ తర్వాత ఇందిరా ఫిరోజ్తో ప్రేమలో పడి పంతొమ్మిది వందల నలభై రెండులో పెళ్లి చేసుకుంది ఈ ప్రేమ వివాహాన్ని తప్పించడానికి ఇంత ముందు చెప్పినట్టుగా నెహ్రూ చాలా ప్రయత్నించాడు మహాత్మాగాంధీ చేత కూడా చెప్పించాడు అయినా పెళ్లి జరిగిపోయింది అప్పటి నుంచి ఇందిరా నెహ్రూ గాంధీ అయింది పెళ్లి తర్వాత భర్త ఇంటి పేరు పెట్టుకోవడం అనేది మన దేశంలో అట్లాగే ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయం అందులో భాగంగానే ఇందిరా నెహ్రూ గాంధీ అయింది తప్ప ఉద్దేశపూర్వకంగా నెహ్రూ ఇంటి పేరుని వదిలేసి మహాత్మాగాంధీ వారసత్వాన్ని మోసపూరితంగా క్లెయిమ్ చేసుకోవడానికి జరిగింది కాదు ఇది సహజంగానే ఇందిరా కొడుకులు కోడళ్ళు మనవళ్ళు ఇదే ఇంటి పేరుతోటి కొనసాగుతారు కాబట్టి ఇందిరాగాంధీ కుటుంబం నెహ్రూ ఇంటి పేరును వాడకపోవడానికి కారణం భయమో లేక అవమానమనో కాదు నరేంద్ర మోడీ పార్లమెంట్లో అన్నట్టుగా అయినా గుజరాతీ అయిన నరేంద్ర మోడీకి ఈ విషయం తెలియక కాదు ఇందిరా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీని నెగిటివ్ లైట్లో చూపించాలన్న ఆలోచన మాత్రమే మరి ఆయన చెప్పే మాటల్ని నమ్మేవాళ్ళు దేశంలో కో కొల్లలుగా ఉన్నారు మరి